ప్రేమిటలారా, సంగారెడ్డి ఇంట్లో ఉన్న క్రైస్తవ విశ్వాస అంగస్తులారా, భయంకరమైన దినాలు వచ్చినా భయపడకుడి, ఆయన రక్షణను మీరు చూస్తారు. వంకాయ ఏమంటాడంటే, మీరు రండి, ఇంకా మీకు విశ్వాసం ఉందా, రండి చూడండి. వాళ్ళు వచ్చి చూశారు, ఖాళీ సమాధి కనబడుతుంది. ఖాళీ సమాధి ఏమీ లేదు, ఆయన లేచి ఉన్నాడు. చూశారు కదా, మీరు వెళ్ళండి, మీరు త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి, శిష్యులకు తెలియజేయండి. అది ఆ రోజు వాళ్ళకి చెప్తే ఈరోజు మీకు చెప్తున్నాడు. 2024 సంవత్సరంలో కూడా ఇంకా నీవు యేసు ప్రభును సమాధిలో వెతికితే యువర్ నాట్ ఏ క్రిస్టియన్. 2024 సంవత్సరంలో కూడా ఇంకా నీ హృదయంలో ఆయన జన్మించి నీ కొరకు సిలువలో మరణించి నీ కొరకు ఆయన రక్తం కార్చి నీ కొరకు పునరుత్థానుడై, ఆయన పునరుత్థానం ఎందుకు కావాల్సి వచ్చింది, మన కొరకే. ఆయన పునరుత్థానుడై తిరిగి రానై ఉన్నాడు. ప్రియ బిడ్డ, మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు వస్తే నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. చూశారు కదా, నేను లేను కదా ఇక్కడ. మీరు త్వరగా వెళ్ళి నా వెంబడి వెంబడించిన శిష్యులు పారిపోయి దాగున్నారమ్మా, వారు ఆ రూమ్లలో అక్కడక్కడ ఉన్నారు. మీరు వెళ్ళి చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. అమ్మల రక్కలారా, మా తల్లులు మీరు, మా బిడ్డలు, మా చెల్లెళ్ళు, మీరు మొదటి సాక్షులు. చాలా గొప్ప చరిత్రలో స్త్రీలు గొప్ప సాక్షులు. మీరు లేకుంటే పురుషులు లేరు. మీరు మీ ఇంట్లో మీ భర్త రాకపోతే చెప్తున్నారా? మీరు స్త్రీలు పరిగెత్తుకొని వెళ్ళారు. మేమైనా చూశాము, గలలయలో కలుస్తానని ఆయన చెప్పాడు. రండి, టెల్ యువర్ ఫాదర్, టెల్ యువర్ మదర్, టెల్ యువర్ నేబర్స్, టెల్ యువర్ హస్బెండ్. ఒకవేళ మీ భర్తలు ఈరోజు రాలేదేమో, ఎందుకు రాలేదు, ఇలా నువ్వు, ఆయన లేచినాడు, ఆరాధన జరిగింది, ఆయన లేచినాడు అని చెప్పాలి. త్వరగా వెళ్ళి ఆయన లేచినాడని చెప్పండి. మొదటి సాక్షులు దూతలు, స్త్రీ. రెండవ సాక్షులు చూడండి ఒకసారి. వారు భయముతో మహా ఆనందముతో సమాధి వద్దకు త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం పరిగెత్తుచుండగా, చూడండి 9వ, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను, మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గల్లలకు వెళ్ళవని, వారు ఎక్కడ నన్ను చూతురని వారికి. యేసు ప్రభు అండి, దూతలు చెప్పిన తర్వాత ఆయన లేచినానని సాక్ష్యం అంటే ఇంతకన్నా గొప్ప సాక్ష్యం అవసరం లే. యేసు వారిని కనబడగానే ఆ స్త్రీలతోటి శుభాలు చెప్పాడంట. అమ్మా మీకు వందనాలు, అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకు వందనాలని గొప్ప రక్షకుడు మనకు శుభములు చెప్పాడు. ఎంత ప్రేమ గల దేవుడు అండి. దేవుడేమిటి, మనమేమిటి, మన మాత్రం. ఆయన మనకు శుభములు చెప్పి ఇంకొక మాట అన్నాడు, మీరు భయపడకుడి. దూతలు ఏం చెప్పినాయి, మీరు భయపడకుడి. యేసయ్య ఏం చెప్తున్నాడు, మీరు భయపడకుడి. ప్రస్తుతం భారతదేశం అంతా కూడా ఆయా న్యూస్లు అప్పుడక్కడ చూస్తున్నాడు, భయపడుతున్నారు. కానీ భయపడక నిలబడినటువంటి వారికి కష్టము నష్టం కలిగినా వారు పరదేశం సంపాదించుకుంటూ ఉన్నారు. ఈరోజున ప్రతి క్రైస్తవుడు, ఎంతమంది ఫరోలు బయలుదేరి వచ్చినా, ఎంతమంది మనల్ని తరిమేవారు వచ్చినా, ఈ పునరుత్థాన దినాన గట్టిగా మీకు సాక్ష్యం ఇస్తున్నాను, మీరు నిలబడండి. జీసస్ ఇస్ మై సేవియర్, మై లార్డ్. ఆయనను మేము పొందినాం, ఆయన వలన మేలులు పొందినాం,
ఆయన మమ్మల్ని రక్షించినాడు, ఆయనే మాకు పునరుత్థాన బలం ఇచ్చినాడు. చంపేస్తాం, నువ్వు చంపేస్తే మనం తిరిగి లేస్తాం. వాళ్ళు చంపేస్తే మనం ఏమవుతాం? తిరిగి లేస్తాం. ఆ నిరీక్షణ మనకున్నది. ఇప్పుడు ఎవరైనా వచ్చి స్టేజ్ మీకు వచ్చిన కటాకట నరికేస్తే ఐఎమ్ రెడీ టు డై ఫర్ జీసస్, ఐఎమ్ రెడీ టు డై ఫర్ జీసస్ ఓపెన్లీ, ఐఎమ్ ఛాలెంజింగ్, బట్ జీసస్ ఇస్ మై సేవియర్. అయ్యో నువ్వు చచ్చిపోతావు కదా, నేను చచ్చిపోను, నా శరీరం చచ్చిపోతుంది, నేను వెంటనే పరదయసులో దేవునితో పాటు జీవిస్తాను. అలాంటి విశ్వాసం కావాలి ఇది నానా. అందుకే మీరు త్వరగా వెళ్ళి చెప్పండి, సాక్షులు, దూతలు సాక్షులు, లేచినట్లు స్త్రీలు సాక్షులు, యేసు ప్రభు సాక్షి, సొంతగా ఆయనని మీరు వెళ్ళి చెప్పండి. మరి ఈరోజు వెళితే ఖాళీ సమాధి సాక్ష్యం అంతేనా? ఆయన లేచిన తర్వాత 40 రోజులు అనేకులకు కనిపించాడండి. కనిపించలేదని చెప్పేవారు ఎవరైనా ఉంటారండి? భయభ్రాంతులతో ఉన్నటువంటి శిష్యుల దగ్గరకు పెట్టి వెళ్ళి దర్శనమిచ్చాడు. ఎప్పుడైతే ప్రభు దర్శనం వారు కలిగిందో యూదా ఇస్కరియోతు ఒక్కడు తప్ప తక్కిన వాళ్ళందరూ ప్రభు కొలకు నిలబడి హతసాక్షులైనారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హతసాక్షుల వలననే ఈ రోజున యావత్ ప్రపంచంలో 80% యేసు పునరుత్థాన పండుగ జరిపించుకుంటున్నారు. ఆయన లేచి ఉన్నాడు, చెప్పండి, కొట్టండి, గట్టిగా చెప్పండి, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు, చేతులు ఎత్తండి, ఆయన లేచి ఉన్నాడు. చివరికి అపొస్తలుడైన పౌలు దమస్క్ మార్గంలో ఆయన చూస్తాడు. ఎవడు రా క్రైస్తవుడు, చంపేస్తానని క్రైస్తవుని, నాకు హక్కు ఉంది, వెళ్తూ ఉన్నాడు. గుర్రాల మీద ఎక్కుతూ వెనుక సైన్యం ఉంది, కత్తి ప్రక్కకుంది, చాలా ఆవేశంతో వెళ్తున్నాడు. ఎవర్రా క్రైస్తవుడు, క్రైస్తవురాలు, స్త్రీలేలు, చంపేయి, 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 ఇళ్ళకు ఏడ్చుకొని చంపుతున్నాడు. ఆ దినాలలో రియల్ క్రిస్టియానిటీ ఎట్లా వచ్చిందో చూడండి. పరిగెత్తుకుంటూ వెళ్తుంటే పైనుంచి చూస్తున్న దేవుడు, పైనుంచి దేవుడు చూస్తున్నాడు. ఏ మిస్టర్, వేర్ ఆర్ యు గోయింగ్? ఆకాశం నుంచి మహా వెలుతురు వచ్చింది, కేవన కేకేసి గుర్రం గంతులేసింది. అంత ఆవేశంతో వెళ్ళిన ఆయన గుర్రం నుంచి కింద పడిపోయినాడు. ఎవరు పడే పడిపోయినాడు, చూస్తున్నాడు, ఏమి కనబడతలేదు, 2 కళ్ళు గుడ్డైపోయినాయి. అద్భుతం జరగలేదా? అబద్ధమా? అపోస్తల కార్యంలో మనం చదువుతలేమా? 9వ అధ్యాయం. వాస్తవంగా అపోస్తలుడు ఎవరు? మనలాంటి మనుషుడే కదా పౌలు, సౌలుగా ఉన్నప్పుడు. ఎవరు నీవు? నీవు హింసిస్తున్న యేసును నేను. నీ మునికోలకు అర్థం తనకు నీకు మార్గం చూపిస్తాను వెళ్ళు. ఆ మార్గం యేసు మార్గం అనుసరించాడు, ఎదుర్కొన్నాడు, దెబ్బలు తిన్నాడు, చెరసాలలో వేయబడ్డాడు. ఆయన భయంకరమైన స్థితి ఏర్పడింది. అపోస్తల కార్యంలో మీరు చూస్తాం, సౌలు పౌలుగా మారి ఉత్తరాలు రాశాడు. మీరెందుకు మారరు, మీరెందుకు మారరు అలాగూ, మీరెందుకు మారరు అలాగూ, మారిన వారు సాక్ష్యం ఇస్తారు, మారిన వారు యేసుక్రీస్తు కొరకు నిలబడతారు. కొన్నిసార్లు పేర్లు చెప్పుకొని భయపడతారు, కొన్నిసార్లు బైబిల్ పట్టుకొని గుడికి రావడానికి భయపడతారు, కొన్నిసార్లు ఇంకా అన్య ఆచారాల్లో నిమగ్నమై ఉంటారు. ప్రేమిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ప్రపంచ చరిత్రలో చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం లేవడం క్రీస్తు ఒక్కడే, దానికి
రెండు మూడు విషయాలు చెప్తున్నా. సమాధి తెరవబడింది. ఎంఐ మార్గంలో ప్రయాణం చేస్తుంటే వాళ్ళ కండ్లు గుడ్డిగా ఉన్నాయి. ప్రభువు పునరుత్డైనాక వాళ్ళతో నడిచి వెళ్తూ ఉన్నాడు. అక్కడమో ఖాళీ సమాధి. ఇంటి దాకా నడిచి వెళ్ళాడు. అదే రోజు పునరుత్డ అయిన రోజు సమాధి తెరవబడింది. ఆయన సమాధిలో లేడు, ఆయన మంచోడు, నీతిమంతుడుండే కానీ ప్రధాన యాజకులు శాస్త్రులు ఇట్లా చేశారయ్యా అని కథలు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు వాళ్ళు. అట్లనా ఏ పిచ్చని బాబాయ్యా, నువ్వు యెరూషలేములో ఉండి ఆ సంగతి నీకు తెలియదా? వారి మధ్యలో నడుస్తున్నాడు. మీరు యేసుని గురించి మాట్లాడితే మీ మధ్యలో ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. సమ్ టైమ్స్ మనం అనుకుంటాం, నేను ఒక్కొక్కనే ఉన్నా వీళ్ళకి సువార్త చెప్తే ఏమనుకుంటారు అనుకోకండి. నీ పక్కలో ఎవరు వస్తాడు? యేసుప్రభు వస్తాడు. ఆ సువార్త యేసుది. వాళ్ళు ఏమన్నారు నీకు చెప్పడానికి భయపడతావు అంతే. నా ప్రక్క ఎంతో మంది ఎలా నడుచుకుంటూ వస్తే నేను చెప్పుకుంటూ వెళ్ళాను. నా లోపల ఒక ధైర్యం ఉంది. వాడు కొడితే నా లోపల ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆ దెబ్బ ఆయనకు తగులుతుంది. ఏ మీరు క్రిస్టియన్స్ అలాగే చెప్తారయ్య గారు, అలాగే చెప్పడం కాదు బాబు, వాస్తవం. నువ్వు నమ్మునమ్మకపో, ఈజ్ అ రియల్ గాడ్. మా వాళ్ళు దేవుళ్ళు గారు మేము కాదండి. నేను ఎందుకంటే యు నో యు టెస్ట్ జీసస్ క్రైస్ట్. మీ వాళ్ళు దేవుళ్ళు కాదు, దేవతలు కాదు. నేను అనను నా నోటి నుంచి. ఏ దేవుణ్ణి ఏ దేవతను విమర్శించను నా నోటి నుంచి. నేను ఒక్కటి చెప్తా, యేసు క్రీస్తు ప్రభును రుచి చూచి యు టెస్ట్ జీసస్ క్రైస్ట్ దెన్ ఓన్లీ యు విల్ సే. అది చెప్తాను ప్రియ బిడ్డలు, అది చెప్పండి, అది చెప్పండి. మీరు ఈ పునరుత్థాన దినాన్ని మీకు ఇచ్చే సబ్జెక్ట్ అదే. దేవుళ్ళ గురించి వాదనలు, అది చెడ్డ విషయం మంచి అని అనకండి. యేసుప్రభు నీకు ఏం చేసినాడో చెప్పు. ఆయన్ని పక్కకుంటాడు. ఎంఐ మార్గంలో వాళ్ళు ఇద్దరు మధ్యలో ఉన్నాడు. అయ్యా ఇంటికి రమ్మన్నాడు, ఇంటికి పోయినారు. వాళ్ళు మాట్లాడిన మంచి మాటలను బట్టి వారి ఇంట్లో ఏమైంది? ఆయన వాళ్ళ కండ్లు తెరవబడ్డాయి. మాటలు దాశారు ఆయన. వారి కండ్లు తెరవబడింది. మన కండ్లు తెరవబడాలి. వారి కళ్ళు తెరవబడినాయి. అమ్మో ప్రభువు, అమ్మో ప్రభువు. అక్కడ సమాధి తెరవబడింది, ఇక్కడ వీరి కళ్ళు తెరవబడినాయి. ఆశ్చర్యం, ఆయన మాయమైపోయాడు. శిష్యులు గదగద వణుకుతున్నారు. వాళ్ళ మధ్యలో రెండు సార్లు తెలుసు, మొదటి వారం రెండో వారం తోమ ఉన్నప్పుడు ఇంకోసారి కలిశాడు. యేసుప్రభు ఎప్పుడైతే కనబడి వారితో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయి. అప్పుడు వాళ్ళ హృదయాలు, సమాధి తెరవబడింది, కళ్ళు తెరవబడినాయి, వాళ్ళ హృదయాలు తెరవబడినాయి. ప్రియ నా సోదరి సహోదరులారా, మీ అందరి కళ్ళు కూడా తెరవబడినాయి. ఆయన పునరుత్థానమైన యేసు అని మీ హృదయాలు తెరవబడాలా? మీ హృదయాలు తెరవబడితే సాక్ష్యం ఇస్తారు. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడు అనొచ్చు. సాక్ష్యం ఇచ్చేదా, సాక్ష్యం అనగా గనిన వినిన సంగతులను తెలుపుతాయే. విన్నది కన్నది చెప్పడమే సాక్ష్యం. అది చెప్పండి ప్రియ బిడ్డలారా. అయ్యా మరింతసేపు ప్రసంగం చేసినావు, టైం ఎక్కువైపోతుంది, సన్ రైజ్ సర్వీస్ అయిపోతుంది, ఇక మీద ఎక్కువసేపు మాట్లాడకండి. మీరు అనకముందే దీనివల్ల మనకున్న లాభం ఏమి? వాట్ ఈస్ ద డూయింగ్ ఆఫ్ దిస్ డాన్ సర్వీస్ అండ్ సెకండ్ సర్వీస్? దీనివల్ల ప్రయోజనం ఏమి? ఈ పునరుత్థానాన్ని బట్టి క్రైస్తవులకు వచ్చినటువంటి ప్రయోజనం, ఫలితాలు ఏమి? మొదటి ఫలితం ఏమంటే ఆయన మరణము జయించి లేచాడు. మరణం ముళ్ళును విడిచాడు. మరణమా అని విజయం ఎక్కడ? ఇక మరణానికి ఏమి చేత కాదు, ఓడిపోయింది. అది మనకు మేలు. అది మొదటి ఫలితం. రెండో ఫలితం ఏమి? ఇంతసేపు ప్రసంగం చేసినారు, వాట్ ఈస్ ద రిజల్ట్? దీనివల్ల ఫలితం ఏమి? మరణము తర్వాత పునరుత్థానం ఉందని రుజువు చేశాడు.
మరణం తర్వాత ఏముంది? పునరుత్థానం. పునరుత్థానం, మనందరం లేస్తాం. లేచే వాళ్ళందరు చేతులు ఎత్తండి. ఎట్లా చెప్తారు అయ్య గారు మీరంటే, మీరందరూ విశ్వాసులు, మీరందరూ దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. మనకు తెలుసు శరీరాలు మట్టికి మన్ని బుడిదెబ్బుది అయిపోతాయి, కానీ మన నిరీక్షణ, మనం నమ్మిన దేవుడు రక్షకుడు లేచాడు కాబట్టి మనం కూడా లేస్తాము. అందుకే పౌలు తెస్సలోనికాయ పత్రిక మొదటి పత్రికలో చివరి భాగాల్లో రాస్తాడు, యేసు క్రీస్తు మృతి పొంది తిరిగి లేచనని మీరు నమ్మిన ఎడల అదే ప్రకారముగా ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని తిరిగి తీసుకొని వస్తాడు. సెకండ్ కమింగ్లో మన అందరం వస్తాం ప్రభుతో, అది రెండవ మేలు. మూడవ మేలు ఏమంటే, పాత నిబంధన కాలంలో కూడా కొంతమంది భక్తులు చచ్చిపోయారు. వాళ్ళు పరలోకం వెళ్ళలేదు, వాళ్ళు చెరలో ఉన్నారు. అందుకే ప్రభువు లేచిన తర్వాత చెరను చెరగా తీసుకొని వెళ్ళి ఆయన పరదేశంలో ఉంచాడు. అది మూడవ మేలు, రెఫరెన్స్లు ఉన్నాయి ఉండని. ఇంకా నాలుగవ మేలు ఏమంటే, తనకు తాను దేవుడుగా కనపరుచుకున్నాడు. ఐ యామ్ నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు. మీ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు అంటారు. ఆయన వలన మనం నాలుగవ మేలు అది పొందినాము. ఇంకా ఐదవ మేలు ఏమంటే, క్రైస్తవుల పైన సైతానుకు శక్తి లేదు. సైతాను తొక్కివేసినాడు తన కాళ్ళతో. సైతాను కాళ్ళతో తొక్కివేసినాడు. సైతాన్ని భయపెడుతుంది, సైతాన్ని తొందర చేస్తుంది, కానీ అది ఏమి చేయదు. సైతానికి నీ మీద ఏం అధికారం లేదు. ఒకవేళ నువ్వు సైతాను క్రియలు చేస్తే నువ్వు సైతానులో ఉంటావు, దేవుని రాజ్యం రాదు. ఎట్లా తెలుసు అంటే, గాడ్ నోస్, ఐ డోంట్ నో, బట్ గాడ్ నోస్ యువర్ హార్ట్ అండ్ యువర్ సోల్ అండ్ ఎవ్రీథింగ్. హీ విల్ యూ పనిష్. ఐఎమ్ నథింగ్. నేను సైతాన్లో ఉంటే నన్ను దేవుడు సైతాన్లో ముంచేస్తాడు. అది నాలుగవ మేలు. ఐదవ మేలు ఏమంటే, మనందరి కొరకు పరదయసించినాడు. మనకు పరలోకం కాదు, అప్పుడే పారడైస్. మనం చనిపోగానే ఎక్కడ పోతామయ్యా చనిపోయిందని అప్పుడప్పుడు వస్తారు. మనం చనిపోగానే మట్టికి మట్టి అయిపోయినా మన ఆత్మలు పరదయసులోనికి దేవుడు తీసుకొని పోయినాడు. ఆ పరదయసు యేసయ్య ఏర్పాటు చేశాడు. అందుకే అన్నాడు, బాబు నా రాజ్యంలో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నావు, ఇది మాకు యథార్థమే నీ కాదు అన్నప్పుడు యేసు ప్రభు ఇచ్చిన స్థలం ఏది? నేడు నీవు నాతో కూడా పరదేశం. ఈరోజు నీకు కూడా పరదేశం ఉంది, నీకు కూడా పరదేశం ఉంది, నీకు కూడా పరదేశం ఉంది. ఎప్పుడు? ఆయనను విశ్వసిస్తే, ఆయన నామమున బాప్తిసం తీసుకుంటే, ఆయన నామమున రక్షింపబడితే తప్పకుండా పరదేశకు. అది ఇంకొక మేలు. లాస్ట్ ఏమనంటే, ఆయన సంఘాన్ని స్థాపించినాడు. ఆయన సంఘాన్ని స్థాపించకపోతే సంగారెడ్డి సంఘం లేదు, మెదక్ సంఘం లేదు, ఇతర డినామినేషన్ల సంఘాలు లేవు. యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాతనే పాత నిబంధనలో సంఘాలు లేవు. బాగా అర్థం చేసుకోనండి. ఆయన చేసిన మేలు ఏమంటే, సంఘం స్థాపించినాడు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా సంఘాలే. మొట్టమొదట స్థాపించింది ఎవరు? యేసు ప్రభు. పేతురు, బండ, నేను నీ మీద సంఘాన్ని స్థాపిస్తా. అది మేలు. పునరుత్థానాన్ని బట్టి ఇన్ని మేలులు. మీ అయ్యగారు చెప్తుండే ఏమనుకుంటున్నారా, ఇన్ని మేలులు మనం పొందాం. చివరిగా ఒక గొప్ప మేలు, ఆ మేలును బట్టే నేను మాట్లాడుతున్నాను. ఏమా మేలంటే, పరిశుద్ధాత్మనిచ్చాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆ పరిశుద్ధాత్మ లేకపోతే నేను మాట్లాడలేను. ద హోలీ స్పిరిట్ ఇస్ స్పీకింగ్ త్రూ మీ త్రూ ది కాంగ్రిగేషన్. ఆయన పునరుత్థానం అయినందుననే ఈ పరిశుద్ధాత్మ శక్తి నాకు ఇచ్చాడు. లేకపోతే మిమ్మల్ని చూసి భయపడి నేను పారిపోవాలా? నో, పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాను. నాకే కాదు ప్రియ బిడ్డలారా, మీ అందరికీ అనుగ్రహిస్తాడు.
మరొకసారి చెప్పి ముగిస్తాను. భయపడకూడి చెప్పండి అందరూ. రండి రండి, చూడండి చూడండి, వెళ్ళండి వెళ్ళండి, చెప్పండి చెప్పండి, తలలు ఉంచండి. ఓమా యేసయ్య దేవా, పునరుత్థాన సాక్ష్యం. ఆ రోజు దూతలు యేసు ఇవన్నీ మామూలుగా కాలి సమాధి ఇవంతా చరిత్రలు రాసుకుంటూ వచ్చారు. కానీ ఈరోజున మేము సాక్షులం. ఈరోజు వెళ్ళినా యెరూషలేములో ఖాళీ సమాధి, కానీ మేము చేయవలసింది చూసాం, ఆయన లేచాడని చెప్పాలి. యేసు మాకు ఇచ్చిన సందేశం కూడా అదే, మీరు వెళ్ళి చెప్పండి. అదే సేవకులుగా మేము చెప్తున్నాం, విశ్వాసులుగా బిడ్డలందరూ చెప్పాలి. ఆయన చెప్పకుండా సైతాన్ని భయపడుతుంది. మేము ధైర్యం చేసుకొని చెప్పాలి. క్లియోపలోకలు చెప్పుకున్నారు ఆయన యథార్థవంతుడు నీతివంతుడు. మేము కూడా చెప్పాలి ఆయన లేచినటువంటి దేవుడు రక్షకుడని. అందుకే ఇది నాన్న నువ్వు మాతో మాట్లాడినావు. ఇదిగో ప్రభువా, వచ్చిన ఈ సంఘం తప్పకుండా అది హృదయంలో నాటుకొని నీకు సాక్షి బిడ్డలుగా ఈ సంవత్సరం అంతా కాపాడమని యేసు నామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఈ రీతిగా నడిపించినందుకు మీ అందరికీ సంఘానికి వందనాలు.
ఉంటాడు.